బ్రహ్మంగారు మనం సినిమా తీయాలి అని ఒక చాలా సంవత్సరాల నుంచి అంటూ ఉన్నాం, సరే చేద్దాం అనుకుంటూ వస్తున్నాము. తర్వాత అనుకోకుండా మనం స్టార్ట్ చేసాం సినిమా. 1.5 ఇయర్లో అయిపోయింది సినిమా. నెక్స్ట్ మరి ఈ నెలలో 30వ తారీఖున సినిమా రిలీజ్ పెడుతున్నాం. డైరెక్టర్ గారు చాలా చక్కగా సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా చాలా బాగా చేశారు. మరి దీంట్లో సోని శెట్టిష్ట అనే ఒక మరి లేడీ కూడా అమ్మాయి ఇప్పుడు అనుకోకుండా వైజాగ్లో షూటింగ్లో ఉంది, రాలేకపోయింది. అశోక్ కుమార్ కూడా రాజేంద్ర ప్రసాద్తో పాటు బ్రహ్మానంగా నటించారు. వీరందరూ మాకు ఆ సినిమాకి జీవం పోశారు. సెనసారాజు గారు ఈ సినిమా చూసి అవార్డు సినిమాని ఆమె కూడా చాలా సర్టిఫికేట్ మాకు ఇచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చెప్పాలంటే 30 తారీఖు రిలీజ్ పెట్టాం. ప్రేక్షకుల దేవుళ్ళు సినిమా దేవుళ్ళు అందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఈ సినిమాని అందరూ కూడా చూసి ఆనందించాలని కోరుతూ జీవితం చేస్తున్నాం. ఈరోజు టాప్ ర్యాంకర్స్ అనే ఒక చక్కని సినిమాని 30వ తేదీ రిలీజ్ చేసే సందర్భంగా పాత్రికేయ మిత్రుల్ని, మీడియా మిత్రుల్ని, మా ప్రియమైన ఆడియన్స్ని అందరినీ కలిసి ముచ్చటించాలని ఇక్కడ ఈ రోజున కలవడం జరిగింది. మీరు వెనక పోస్టర్ చూసుంటారు, ఆ పోస్టర్ మీకు సగం కథ చెబుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ రోజున సొసైటీలో ఎలా ఉంది అని చెబుతూ, ఎడ్యుకేషన్ ఇలా ఉంటే బాగుంటుంది, బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి అంటూ అందరికీ మనసుల్లో ఆలోచన రేకెత్తించే ఒక చక్కని చిత్రం. గోల్పట్ల నాగేశ్వరరావు గారు డైరెక్టర్గా చాలా చాలా చక్కగా తెరకెక్కించిన చిత్రం ఇది. ఆద్యంతం ఎంటర్టైన్మెంట్గా ఉంటూ ఒక చక్కని మెసేజ్ని సొసైటీకి ఇస్తున్న సినిమా ఇది. ఒక గొప్ప కథను చెప్పాలి అంటే, కొత్త కథను చెప్పాలి అంటే ఆయనే కావాలి. ఆ నరుగులు, శ్రేయోభిలాషి, ఇలా గొప్ప గొప్ప సినిమాల్లో కాన్సెప్ట్ చెప్పాలి అంటే మనకున్న వర్స్టైల్ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు. క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి దానికి జీవం పోస్తాడు ఆయన. అది మీ అందరికీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇష్యూ, ఆయనకి విషయం తెలిసింది, ఆయన గురించి తెలుసు. ఇక ఈ కథకే ఆయనే యాప్ట్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన కథ విన్నారు, చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యారు. నాకు తెలిసి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇటువంటి కథ స్క్రీన్ మీద రాలేదు. సహజంగా సినిమా చూసిన వాళ్ళందరూ చెప్తుంటారు, సార్ సినిమాలో ఆ సీన్ ఆ సినిమా ఆ సినిమాలో ఉందండి, ఈ సీన్ ఈ సినిమాలో ఉందండి, ఒక సగం ఆ హిట్ సినిమా, ఇంటర్వెల్ వరకు ఇంకో హిట్ సినిమా, ఇంటర్వెల్ తర్వాత ఇంకో హిట్ సినిమా, 4 హిట్ సినిమాల కథలు తీసుకుని ఒక కథ తయారు చేసి నడుస్తున్నటువంటి వ్యవస్థ ఇది ప్రజెంట్. డ్రాయర్ పోయే.